రాష్టవ్యాప్తంగా పలు జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలుచోట్ల అక్రమ రికార్డులను ఏజెంట్ల నుంచి అనధికారిక సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆర్టీఏ శాఖలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందన్న సమాచారం మేరకు రాష్టవ్యాప్తంగా పలు జిల్లా కార్యాలయాల్లో ఏసీపీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట రాజధాని హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అనీస అధికారులు భారీ స్థాయిలో సొత్తును నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మలక్పేట్ ఆర్టీఏ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించడంతో పోలీసులు దరఖాస్తుదారులను నిలిపివేశారు. పాతబస్తీలోని బండ్లగూడ, టోలీచౌకి, మలక్పేట్లోని ఈస్ట్ జోన్ వద్ద ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కార్యాలయంలో అనధికారికంగా ఉన్న ఆరుగురు ఏజెంట్లు రవాణా శాఖ అధికారి గౌస్ పాషా డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ల నుంచి 45,100 రూపాయల నగదు, డ్రైవర్ నుంచి 16,500 రూపాయల నగదు, నూతన లైసెన్సులు, రెన్యూవల్స్, ఫిట్నెస్కు సంబంధించిన కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. కౌంటర్లలో పనిచేసే ఉద్యోగుల వద్ద డిక్లరేషన్ కన్నా ఎక్కువ నగదు లభ్యమైందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆర్టీఏ ఆఫీసులో గత కొద్ది రోజులుగా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో గౌరవ డీజీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి ఆఫీసులకు ఎంటర్ అయిన తర్వాత లోపల చాలామంది ఏజెంట్స్, 6 మెంబర్ ఏజెంట్స్ ఉన్నారు. వారి చేతుల్లో కాగితాలు, లర్నింగ్ లైసెన్స్ కానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు కానీ, డ్రైవింగ్ లైసెన్స్లో కొరకు కానీ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్ అలాగే డబ్బులు దొరికినాయి. వాస్తవంగా రూల్ ప్రకారంగా లోపలికి ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు. ఏదున్నా కూడా కౌంటర్ల ముందు ఉండే తీసుకోవాలి. అలాగే క్యాష్ పరంగా లేదు, ఏదైనా కూడా డీడీ కానీ, చలన్స్ కానీ రూపంలో ఎంటర్ చేయాలి. కానీ మహబూబాబాద్ ఆఫీస్లో వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలుస్తున్నది. సుమారు ఇప్పటి వరకు 45,100 ఏజెంట్ల దగ్గర దొరికింది. అలాగే కౌంటర్లలో వర్క్ చేసే వారి దగ్గర కూడా గవర్నమెంట్ రిజిస్టర్లో పర్సనల్ క్యాష్ డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లేర్ చేసేదానికన్నా చాలా ఎక్కువగా ఉంది. ఆ అమౌంట్ కూడా మేము ఇప్పుడు చెక్ చేస్తున్నాము. మహబూబ్నగర్ జిల్లాలోని జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. మహబూబ్నగర్ ఏసీపీ డీఎస్పీ కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉమ్మడి జిల్లా పర్యవేక్షణాధికారి కార్యాలయానికి చేరుకున్న అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. కార్యాలయంలో ఉండే సిబ్బంది, చేస్తున్న పనులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలు సాయంకాలం వరకు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. కాగా ఏసీపీ అధికారులు తనిఖీలు చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పలువురు ఏజెంట్లు దుకాణాలు మూసివేశారు.